రెడ్డి తగ్గిపోతే కొంచెం ప్రయత్నిస్తే నా అయిపోవచ్చు హీరో. చూడు చెప్పుడు వచ్చిందంటే గంట పోయిందంటే మైక్లని కొంచెం చేతికి దెబ్బతగి చాలా సంతోషంగా ఉంది, చాలా పరమానందంగా ఉంది. వాళ్ళ ఒక చరిత్ర కళ్ళ ముందు కట్టినట్టు ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని మా బోయి అంటే వాల్మీకి అన్నాడు, రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. ఈనాడు ఈ యొక్క అఖండ సినిమాని ఇంత చక్కగా చెక్కిన శిల్పి మా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఆయనకి సరికి మేమేమో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఈ సినిమాని ఇంతగా ఆదరించి అంటే పరమానందులై పరమోత్సవంలో ఒకనాడు రామారావు బ్రతికిచ్చాడు భక్తిని, ఈనాడు ఈ సినిమా బతికించింది భక్తిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది.